చాలా మంచి బ్లాగ్ చేయబోతున్నాను. లక్ష్మి ఒకటే గుర్తుంటది, అమ్మాయి పేరు ఒకటే గుర్తుంటది. చిచ్చి మీరు సిగ్గుపడకండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. నువ్వు రామకృష్ణ నారద రమేష్ సురేష్ మంచిగా తిందాం అనుకుంటున్నారు కదా, మీ ఇద్దరు ఛాలెంజ్ చేయండి, నా బ్లాగ్ చాలా బాగుంటది. ముగ్గురు మనుషులు ఇంత తింటారంటే నమ్ముతారే. చూడు ఏం మాట్లాడుతున్నాడు, పెళ్లిలో మిగిలింది మొత్తం తింటా సరే తిను. నాకేదో కొద్దిగా ఆగిత్యంగా ఉన్నట్టుంది ఐటమ్ చెప్పిన కదా, నీకు ఇప్పుడు ఎక్కువైంది కదా. తింటా 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 ఎక్కడో కొడుతుంది సీనా. మా తాత దినాల కూడా ఇంత తిండి తిన్నాను. రాత్రి రూపాయి మోషన్ టాబ్లెట్. నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళండి దొంగ పెళ్ళికి. కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. ఇంకా ఏంటి, ఇది ఆరెంజ్ అంట, ఇది వాటర్ మెలన్ అంట, ఇది బ్లూ లగూమ్ అంట, చూసారు కదా. ఇంకా చూపేంటరా అంతకంటే ఏం చేయలేక. ఈరోజు లక్ష్మీస్ యునైటెడ్ కిచెన్ లో ఉన్నాను అనమాట. చాలా మంచి బ్లాగ్ చేయబోతున్నాను. చాలా మంచి ప్లేస్, ఆంబియన్స్ చాలా బాగుంది. సో మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్, ఒక నైస్ లొకేషన్లో మంచి ఫుడ్ బ్లాగ్ చేయబోతున్నాను అనమాట. సో చాలా ఎక్సైటెడ్ ఉన్నాను నేను ఫుడ్ తినడానికి. అండ్ ఈరోజు మనం ఏం తినబోతున్నాం, ఏం చేయబోతున్నాం, అండ్ ఈ ఫుడ్ బ్లాగ్ ఎలా ఉండబోతుంది అంటే చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. నేను చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశాను అండ్ ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది. ఈయన ఎవరో మనకు తెలిసిన మనిషిలో ఉన్నాడు కదా. చెప్పినా ఆర్డర్ చెప్పినా. నేను ఏంటి ఒక్కడవే కూర్చున్నావు తేడాగా, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ. నువ్వెందుకు ఇక్కడ ఒక్కడవే కూర్చున్నావు తేడా. ఇంకా యునైటెడ్ కిచెన్, లక్ష్మీస్ కిచెన్ ఏమన్నా ఒక్కడే వస్తావా, నన్ను పిలవచ్చు కదా. చెల్లు ఒకటి ఉంది, ఎంత సీరియల్ డిప్రెషన్ లో ఉంటే మీ మమ్మీ నేను గుర్తించకపోతే మాత్రం ఇక్కడ ఒక్కడే కూర్చుంటావా. ఏం తెలుసు, నా పాత జైల్లో ఉన్నా నేను. సర్లే ఓకే, ఇప్పుడు మనం జైల్లో వద్దు, లక్ష్మీస్ యునైటెడ్ కిచెన్ లో ఉన్నాము. క్యారెక్టర్ లోంచి బయటకు రా బాబు. నేను తినడానికి వచ్చాను, మంచి ఫుడ్ బ్లాగ్ ఏదైనా చేద్దాము, చాలా రోజులైంది బ్లాగ్ చేసి ఆడియన్స్ కి కాంటెంట్ ఇద్దామని చెప్పేసి వచ్చాను. చూస్తే నువ్వు ఈ మంచి ఎక్కడ చూసినట్టుంది, కొంచెం డిఫరెంట్ గా ఒకడే కూర్చున్నాడు. యునైటెడ్ కిచెన్ అది కూడా మర్చిపోయి మళ్ళీ అడ్డా అంటున్నాడు. అట్లుంటది, లక్ష్మి ఒకటే గుర్తుంటది, అమ్మాయి పేరు ఒకటే గుర్తుంటది. చిచ్చి మీరు సిగ్గుపడకండి. చూడండి చూడండి అట్లుంటది అనమాట. సరే నువ్వు ఒకదాన్ని వచ్చావా తినడానికి. నేను ఒకదాన్ని వచ్చాను. నువ్వు నన్ను పిలిచినావా, నన్ను పిలిచినావా అంటున్నా. ఎక్కువ తింటావు కదా, బిల్ ఎక్కువ అవుతుందని పిల్వలే. హలో మాస్టర్, డైట్ ఇక్కడ చూడు, పొట్ట ఊరికేనే రాదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. ఏమైంది మీ ఇద్దరికి, ఏమైనా పాత శత్రుత్వం ఉందా. నువ్వు రామకృష్ణ నారద రమేష్ సురేష్ నువ్వు ఎందుకు ఈడికి వచ్చినావు, పుల్లలు పెట్ట నీకు వచ్చినావు, నువ్వు నువ్వు మారవా ఇంకా. నువ్వెందుకు వచ్చినావు రా, చాలా మంచి రెస్టారెంట్, దీన్ని కూడా ఖరాబ్ చేద్దాం అనుకుంటున్నావు. అరే భాయ్ నేను వస్తుంటా, కృష్ణ అడుగు కావాలంటే ఇవ్వలు. కృష్ణ మై దోస్త్, కృష్ణ నగర్ని కూడా అడుగు, నా గురించి చెప్తుంది. కృష్ణ కృష్ణ నాకు తెలియదు, నేను వచ్చి బిల్లుగా మీకేం పని పాట ఉంటుందా ఇప్పుడు. లక్ష్మి నువ్వెందుకు కూర్చున్నావు, ఆయన ఎందుకు కూర్చుంటే లేదు, మంచిగా తిందామని వచ్చిన. ఈ రోజు కూడా నా దినం ఖరాబ్ చేస్తావా. మంచిగా తిందాం అనుకుంటున్నారు కదా, మీ ఇద్దరు ఛాలెంజ్ చేయండి, నా బ్లాగ్ చాలా బాగుంటది. ఫుడ్ ఛాలెంజ్ ప్లీజ్, నైస్ నైస్ నో నైస్ ప్లీజ్, నా కోసం. నన్ను బ్రో అన్నో దోస్త్ అన్నో మధ్య అసలు మా ఇద్దరికి పడదు, మేము ఈ కోపంలో ఎక్కువ తినేస్తాం. బై ద వే గైస్, ఒక్క నిమిషం,
ఒక్క నిమిషం ఇదంతా ఇట్లనే కొట్టుకుంటారు. మేము తినడం చాలా ఉంది, నాకు చాలా ఆకలి వేస్తుంది. నేను లక్ష్మీస్ కిచెన్ అనగానే చాలా తిందామని చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చాను. మీరు ఇద్దరు కొంచెం హియర్ ఇస్ డాక్టర్ రవిశంకర్ రాథోడ్, హూ ఇస్ ఆర్టిస్ట్ ఆల్సో. ఇక్కడ ఆర్జే అవినాష్ గారు ఉన్నారు, ఇంకా ఆయన స్టాండప్ కమెడియన్ కూడా, ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరికి ఫుడ్ ఛాలెంజ్, వీళ్ళిద్దరు ఒకరుంటే ఒకరు చేయరు అనమాట. నేను సపరేట్గా చేయను, ఎందుకంటే వీళ్ళిద్దరూ బాగా చేస్తే నాకు ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉంటుంది, నా బ్లాగ్ చాలా బాగుండబోతుంది. సో ఇంకా అసలు లేట్ చేయకుండా వీళ్ళిద్దరితో ఫుడ్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. వీళ్ళిద్దరూ ఎలాగో ప్రొఫెషన్స్ ఆడియన్స్కి రిలేటెడ్, కాబట్టి ఆడియన్స్ కోసం వీళ్ళిద్దరూ ఏమైనా చేస్తారు. సో ఇంకా అసలు లేట్ చేయకుండా పది డెల్లీ ఫుడ్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. హలో, లక్ష్మీస్ కిచెన్ ఇక్కడ. కృష్ణ నా కోసం స్పెషల్ ఐటమ్ చేస్తాడు. చూడు, సో గైస్ ఇప్పుడు మీ ఇద్దరికి తెలుసా, మీ ఇద్దరితో నేను ఇప్పుడు నా బ్లాగ్ కోసం ఛాలెంజ్ చేస్తున్నాను అని చెప్పేసి మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్ అయితే. సో మీరైతే ఏం తింటారో మీరు లోపల ఆర్డర్ ఇవ్వండి. నాకైతే ఒక మంచి చాక్లెట్ షేక్ కావాలి ఫస్ట్. ఎలాగో మీరు ఛాలెంజ్ కాబట్టి గట్టిగా ఆర్డర్ చేస్తారు కాబట్టి అందులో నేను కొంచెం షేర్ చేసుకుంటాను. చూద్దాం ఎవరెవరు ఎంత ప్రతాపాలు ఎలా చూపిస్తారు. ఓకే, నాన్ వెజ్ కోపోతా నేను. ఓకే, ఒకటి జింజర్ చికెన్, ఇంకోటి పెప్పర్ చికెన్. ఎందుకు అలా జింజర్ పెప్పర్ చెప్పారు? ఓన్లీ టూ ఐటమ్స్. అరే నేను ఏదన్నా చెప్తా, పుల్కా 4, ఓకే బిర్యానీ 1. అంతేనా? ఇది ఎవరైనా తింటారు? ఒక 2 పుల్కాలు, పన్నీర్ కోడి పులావ్ 1, చికెన్ కర్రీ, బట్టర్ చికెన్. ఇన్ని చెప్పినావు తింటావా నువ్వు? చెప్పు. కాదు, నాకు వెయిటర్ కూడా భయపడుతుంది, నాకు తెలియకుండా ఆర్డర్లు కూడా ఇన్ని చెప్తుండే అని చెప్పేసి. కావాలంటే ఎక్స్ట్రా చెప్పుకో, ఇంకా చెప్పుకో. అవసరం లేదు, లేదు అంతా చదువుతా నేను. కావాలంటే వెజ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, చికెన్ దమ్ పీస్, పచ్చిమిర్చి కోడి పులావ్, గోంగూర చికెన్, స్వీట్ కార్న్ సూప్, సూప్, నాన్ వెజ్ సూపు, తర్వాత వేడి పులావ్. కొంచెం వాటర్ తాగు, అలసిపోయినావేమో. ఇన్ని ఆర్డర్ చెప్తున్నాం, వాళ్ళ దగ్గర అన్ని కోడీలు ఉండే భయా, నాకు అర్థం కాదు. ఇప్పుడు నా బ్లాగ్ అని బిల్లులు అన్నీ కట్టమంటారా? ఇది నాకు భయం అవుతుంది చాలా. ఎవరు పోటీ గెలిస్తే నేను ఇప్పుడు వెళ్ళి ఓనర్ తోటి ఏమైనా మాట్లాడుకోవాలి. ఫస్ట్ తిన్నదాని తర్వాత మనం మాట్లాడదాం బిల్లు గురించి. తింటావా లేదా చూస్తా నేను. అరే ఏ పాటు తింటావో చూస్తా భయ్, చెప్తున్నా కదా. అరే బిల్లు గురించి మర్చిపోమ్మా నువ్వు, ఫస్ట్ తింటాం మేము. ఈయన చెప్పిన ఆర్డర్లకి బిల్లు కట్టకుండా బాసన్లు దోమిస్తారు మనతో, నీకు అర్థమవుతుందా? ఎట్లయినా సరే ఇప్పుడు చూస్తావు కదా ఏ పాటు తింటావో నేను కూడా చూస్తాను. అదే నార్మల్ ఇష్టం, అంత తిండి పెడతారా ఎప్పుడన్నా? దినాలకు కూడా పెట్టారు అంత, నువ్వు ఏమనుకుంటా చూస్తా. ఇప్పుడు నేను ఎంత పెడతారో చూస్తా. ఇష్టం 10 కోట్లు పడు. కోళ్ళ ఫారం అనుకుంటున్నావా, రెస్టారెంట్ అనుకుంటున్నావా? నువ్వు అన్ని చెప్తావు, చికెన్, కోడిలు ఇస్తాయాలి ఇట్లా దొంగ పిల్లలు తిన్నట్టు తింటా. ఓకే సరే, ఏ ఇబ్బంది పిల్లైనా సరే మేము తింటాం. ఇప్పుడు ముగ్గురు మనుషులు ఇంత తింటారంటే నమ్ముతారే? చూడు ఏం మాట్లాడుతున్నాడు, పెళ్లిళ్ళలో మిగిలింది మొత్తం తింటా. సరే తిను, పెళ్లిళ్ళలో మిగిలింది మొత్తం తింటారంట. ఇదే పని అన్ని నిజమే అనుకుంటది. స్టాండప్ కామెడీ లేనప్పుడు, షూటింగ్ లేనప్పుడు మీరు పెళ్లిళ్ళకి వెళ్తారు కదా, నాకు అర్థమైంది. ఆమె కంది చెప్తా నీకేం కావాలి చెప్పాయి. ఆగండి ఒక్క నిమిషం, ప్లేట్లు తెప్పిస్తా. సో మేము ఫస్ట్ స్టార్టర్స్ తో స్టార్ట్ చేస్తాం. తినండి. ఏమేమి ఐటమ్స్ ఇవి? ఐటమ్స్ అంట ఏదో బుఫే లో పెట్టినట్టు అన్ని పెట్టాడు, ఎలా చెప్తారు? వాట్ ఇస్ దిస్? అలా ఏంటి అన్న? ఇది పికింగ్ వెజ్. పికింగ్ వెజ్ చూసావా? పిక్ చేసుకొని తినాలి దాన్ని. నేను నాన్ వెజ్ అనుకుని తింటున్నాను. అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ లో పికింగ్ వెజ్ అంటారు. మీరు మీరు కొట్టి రావండి, తింటా ప్రశాంతంగా. కంట్రీ ఫుడ్స్. చికెన్ మంచి బ్రహ్మాండంగా. ఇది డైనమిక్ చికెన్.
డైనమైట్ చికెన్. నేనే చెప్పిన ఆర్డర్, ఎందుకంటే నేను డైనమిక్ ఉంటా కాబట్టి డైనమిక్ చికెన్. ఇదేంటి బ్రో, టిఎన్టి చికెన్? చికెన్ టిక్క. డైనమిక్ చికెన్ చాలా బాగుంటుంది. బెస్ట్ సెల్లింగ్ డైనమిక్ చికెన్. బెస్ట్ సెల్లింగ్ మీరు కూడా ట్రై చేయండి. డైనమిక్ చికెన్ నైస్. ఎవరో ఫాస్ట్ తింటామన్నారు, వీరిద్దరి కంటే నేనే ఫాస్ట్ తింటాను. అమ్మో అమ్మో బాబాయ్. మండుతున్నట్టుంది. దేకోమై రౌడిజం సెటిల్మెంట్. యాక్చువల్లీ ఆమె తక్కువ వేసుకుంది. ఆమె తక్కువ వేసుకుందబ్బా, గమనిస్తలేదు. ఎక్కువ వేసుకున్నా. హలో వేసుకో. ఛాలెంజ్ మీ ఇద్దరికి, నాకు కాదు. అమ్మా నేను వేసుకోద్దా? వేసుకో. నాకేస్తున్నా నాకు ఆల్రెడీ కడుపు నిండా. మా నువ్వు తినవు తినటం వల్ల కూడా తిండియోవా కదా. ఇలా అద్దుకొని 3 సార్లు నన్ను హద్దుకొని నాకేదో కొద్దిగా ఆగిత్యంగా ఉన్నట్టుంది. నైట్ అని చెప్పిన కదా, నీకు ఇప్పుడు ఎక్కువ అయింది కదా. తింటా నా కడుపు నిండిపోయింది. నేను జస్ట్ నూడిల్స్ తిని కాము గమ్మునుంటా. నువ్వు తిన్నావు, నేను గమ్మునుంటా. అసలు ఆమె వచ్చిందే నూడిల్స్ తిన్నకి. వేరే అన్ని ఆల్బిత్రి ఆల్బిత్రి అని నీకేసింది, నాకేసి నూడిల్స్ తిందామని అవుతుంది. ఆ 3 పీసులు ఆమె పెట్టుకునేది తింటలేదు. నూడిల్స్ అండ్ జస్ట్ షేక్ అండ్ జస్ట్ షేక్ ఈ ఛాలెంజ్ గెలిచిన వాళ్ళకి ఒక ప్రైజ్ మనీ ఉంటది. తినండి. ఎంత ఎంత కాదు, ఏదో గిఫ్ట్ ఉంటది, ప్రైజ్ ఉంటది. గిఫ్ట్ అంటే ఏం ఇస్తుంది? పెన్ ఇస్తుందా? సెల్లో పెన్ ఏమో అబ్బా, జట్టర్ పెన్ కింద చిన్నప్పుడు ఎగ్జామ్ రాసుకున్నా. ఏమో ఆమె ఎగ్జామ్ హాల్ టికెట్ ఇస్తుంది కావచ్చు. మీరు తినలే తాలి. హాఫ్ అన్ అవర్ లో లాస్ట్ టైం నాకు ఛాలెంజ్ పెట్టినా, తినండి 30 మినిట్స్ లో 1 లాక్ ఇప్పిస్తాను. తినలే ఆయన తాలి కాదు, అది నువ్వు చెప్పిన తినాలకి పెడతారు. అంటే మొత్తం ఇదే ఉంటది అనుకున్నా. లోపల చికెన్ ఉంటుందా? మొత్తం ఇదే ఎందుకు? అరే నాయన మొత్తం ఇదే ఉంటే కుల్ఫీ అవుతుంది, తిను. అక్కడ చూడండి, నెక్స్ట్ అక్కడ ఉన్నాయి, ఇంకా 3 తెప్పించిన. అక్కడ చూడండి ఒకసారి, అక్కడ చూడండి గైస్. మిమ్మల్ని ఏమైనా చేద్దాం అనుకుంటున్నారు? థ్యాంక్ యూ, ఇంతగానం తెప్పిస్తున్న ఓనర్ కృష్ణ గారు. మా తాత దినాల కూడా ఇంత తిండి తిన్నాను. చాలా బాగుంది. ఎప్పుడు ఇలాంటి తినలేదు, ఫస్ట్ టైం తింటున్నాను నా లైఫ్ లో. అవునా? ఏంటిది ఇంత వెరైటీగా ఉంది? మీదన్నీ వేస్తారు లోపల చికెన్ ఎక్కువ తినొద్దని. ఇది దీని పేరు ఏ మురుకు చికెన్? అలాంటివి ఏదన్నా పెట్టచ్చు కదా. చాలా బాగుంది చికెన్. ఛాలెంజ్ ఆమె నేను అర్ధ గంట నుంచి చూస్తున్నాయి. ఆ 3 పీసులు, ఒక పీస్ 40 సార్లు కొరుకుతుంది. నాకు అర్థం కాదు. కీమా కావాలా నీకు? మొత్తం చాప్ చేసి ఇస్తారు, గిలాసులు పోసుకొని నీళ్ళు వేసుకొని తాగు. కొంచెం తినాలి, చాలా డిఫరెంట్. మొత్తం ఆగే పెడుతుంది. బ్రెయిన్ మాత్రమే తింటుంది మనుషుల బ్రెయిన్. అది చూసావా ఒప్పుకుంది? నువ్వు తినవా నీ సేమియా ఉప్మా అంటే చాలా. లేకపోతే తాత తినాలంటారు దినాలు తినాలని భయం వేసుకుని ఇంత తిండి తిన్నాక దినాలకి వస్తుందేమో అని. ఇంత తిండి తిన్న తర్వాత దినాల దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి సార్, పొట్ట పగిలిపోతుంది సార్. మరి ఎందుకంత ఆర్డర్ చేసినారన్నా మీరు? ఎగబడే
వచ్చాడు తినడానికి, వచ్చాడు తింటాడు తినడానికి వచ్చాడు. రేపు షూటింగ్ ఉందంట. ఓకే నీకే రాత్రి రూపాయి మోషన్ టాబ్లెట్. రేపు షూటింగ్ లో సీరియల్ లో మీరు ఒక ఎపిసోడ్ లో మనం చూడొచ్చు. తొమ్మిది నెలల బాలింత లాగా ఆల్రెడీ తిరుగుతున్నా. తెలుసు ఎవడైనా ఇంత తింటరా అమ్మా. దిస్ ఇస్ సంథింగ్ న్యూ, నేను ఎప్పుడు తినలేదు ఇది. ఇలాగా ఏంటది పెద్దగా ఉన్నది ఆడదాకుంది. ఏ యు కుల్ఫీ వాటరే ఇండియన్ ఫోర్క్ వాడండి అయ్యా. ఎంతసేపు స్టీల్ ఫోర్క్ చాలా బాగుంది నిజంగా. Please serve them veggies and hot garlic sauce. అదే ఇది veggies and hot garlic sauce. వద్దు వద్దమ్మా. Veggies? No. Noodles, noodles. Okay. తిన్నది. మరి ఏం తింటారు మీరు? తినండి ఇంకా. బిర్యానీ బిర్యానీ పెట్టా మెయిన్ కోర్స్ పెట్టా. అవన్నీ వద్దు. డైరెక్ట్ మెయిన్ కోర్స్ కా? నల్లిగోష్ బిర్యానీ. నల్లిగోష్ అది. థాంక్ యూ. నల్లిగోష్ నో వెజ్ సాస్ గార్లిక్ సాస్ అసలు నేను నల్లిగోష్ నేను దీనికోసమే వచ్చిన ఫుడ్ బ్లాగ్ కి. నిజంగా చెప్తున్నాను నేను. అయ్యో దేవుడా. హలో ఆర్డర్ చెప్పింది నువ్వే ఎక్కువ లైట్ మెల్లగా తింటా లేకిలా తనకుంటు. నల్లిగోష్ ఐ వాంట్ నూడిల్స్. ఐ విల్ జస్ట్ హావ్ నూడిల్స్. షీల్ హావ్ వెజెస్ విత్ జింజర్ సాస్. నో ఐ డోంట్ వాంట్. కమ్ ఆన్ మెయిన్ అది కూడా ఫుడ్ కూడా తినవా? ఇంకా నాకు పొట్ట నిండిపోయింది. మై పొట్ట ఇస్ వెరీ స్మాల్ యునో. నేను అప్పుడే చెప్పినా మీ ఇద్దరు ఓడిపోతారా బాయ్. మీరు పెట్టుకోరే నూడిల్స్ తినది ఎవరు బాయ్. ఆమె నల్లిగోష్ నాకు కూడా ఇచ్చిరా ఒక బొక్క తిను సరిగా. నూడిల్స్ ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళే వచ్చిందిరా. అది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా తినాడు అన్ని నూడిల్స్. అదే కదా. ఓకే ఇంత పెట్టిరేది నూడిల్స్ అంటే ఎంత నూడిల్స్ ఇంత పెట్టిరెందుకు? హక్కా నూడిల్స్ ఇంత క్వాంటిటీ ఎందుకు పెట్టిరా అని అడుగుతా. హక్కు వాళ్ళ హక్కు. హక్క నూడిల్స్ కాబట్టి ఎంత నూడిల్స్ పెట్టడం వాళ్ళ హక్కు. ఎంత నూడిల్స్ కావాలంటే బిల్ కట్టేటప్పుడు తెలుస్తుంది. అది కుక్కు. ఓహో లేదు బిల్ కట్టేటప్పుడు తెలుస్తుంది ఎవరి హక్కు అది. నేను తినేదాన్లో కనిపించట్లేదు. ఆయన నా ప్లేట్ వదిలేసి వెళ్ళిపోయినాడు. ఏం పెట్టకుండా నూడిల్స్ ఏం పెట్టాలని అన్నది ఇంటర్ కావచ్చు అంటున్నాడు. ఆయన నువ్వు ఏదో చెప్పినావు కదా సాస్ అని గార్లిక్ సాస్ అని. ఇప్పుడు సాస్ సర్వ్ చేస్తా. నేను చూస్తే తినేదాంట్లో కనిపించలేదేమో అని భయం వేసింది నాకు. నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు పూజిత. ఆయన తినేస్తున్నాడు అన్నా నా పరువు తీయొద్దు. నువ్వు నన్ను తినకుండా చేస్తున్నావు. ఇలా బొక్క నల్లిలో నుంచి బొక్కల నుంచి ఇట్లా తీసి మటన్ ఇట్లా పెట్టి నల్లిగోష్ బిర్యానీ హియర్ ఇస్ అ మస్ట్ ట్రై. అబ్సల్యూట్లీ స్టన్నింగ్ ఉంటుంది. సూపర్. ఎంత నేరం చేస్తున్నాడు తెలుసా? ఒక జంతువుని చంపి తింటున్నాడు. అన్న అన్న మాటల్లో పడినావు తిను. ప్రశాంత్ నాకు అయిపోయిందండి నాది అయిపోయింది. నేను పక్కకు నేను కాదు ఛాలెంజ్ మీరిద్దరు ఛాలెంజ్. నీ ఫుడ్ బ్లాగ్ అని చెప్పేసి ఉన్నంత మాత్రం చెప్పిస్తున్నాను. వైట్ మటన్, గ్రీన్ చికెన్, రెడ్ ప్రాన్స్, ఓకే వైట్ రైస్, పులావ్. పులావ్ పులావ్ ఏంటి దాన్ని మొత్తం ప్లాటర్ పైన అది ఏంటిది? గ్రీన్ మటన్, వైట్ చికెన్, వైట్ మటన్, సో మనకి ఇక్కడ సాయిగోస్ మటన్, కరివేపాకు కోడి, రాయలసీమ రొయ్యలు. చెప్పాలి మీకు ఇష్టమైనట్టు రెడ్ గ్రీన్ వైట్ అలా చెప్పకూడదు. తినడం ఒకటి వస్తే సరిపోదు. అన్ని ఏ పడతా చెప్పు. ట్రాఫిక్ సిగ్నల్ చెప్తుంది రెడ్ గ్రీన్ అనుకుంటా. దొంగ పెళ్లికి పోయినప్పుడు మాకు ఇయ్యే చెప్తారు రే అక్కడ వైట్ రైస్ పెట్టారు, గ్రీన్ రైస్ పెట్టారు, బ్లాక్ రైస్ పెట్టారు. అయ్యే చెప్తారు ఎవడు దాని పేరు కరివేపాకు రైస్, దీని పేరు కొబ్బరి రైస్ అని చెప్పడం. సో ఇక్కడ మనకి ఓనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారంట. మీరు ఎంత అదృష్టం చేసుకుంటే ఈరోజు ఓనర్ తో కలిసి తింటు. నేను ఆయనకు ఫుడ్ పెట్టిస్తున్నాను దానికి సరిపోయినా. అసలు ఏమనుకుంటాడో అసలు ఏమనుకుంటున్నాడో అర్థం కావట్లేదు.
వచ్చినా నీకు తెలుసా మీ హోటల్ అది ఉందని తెలుసా? అంటే ఆయన అర్థమైంది తెలుసా, ఆయన హోటల్ ఉన్నా కూడా ఆయన రోజు తినడు, మనం వచ్చినందుకు మనతో తింటుండు. దట్ ఈస్ అది. ఓకే ఏంటండి మీరు చూస్తాను ఎంత నేను టైమర్ పెడుతున్నా ఎంతసేపట్లో తింటారని, ఎవరు ఫాస్ట్ గా తింటారో. రెడీ 3 2 1 స్టార్ట్. కుక్కుకోండి, ఫాస్ట్ ఫాస్ట్ తినాలి. కుక్కుకుంటే కక్కుకుంటాం మళ్ళీ ఎందుకు అవుతాం. రెడీ స్టార్ట్. రెడీ స్టార్ట్ చేసిన టైం వరకు నడుస్తుంది. మా ఇంట్లో మెల్లగా తినాలని చెప్పారమ్మా. లేదమ్మా, మా బ్లాగ్ లో ఫాస్ట్ కావాలి మాకు. వి వాంట్ ఎంటర్‌టైన్‌మెంట్. కాదు, బ్లాగ్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకో. మమ్మల్ని తొందరగా తినమంటే గలీజ్ కదా ఇది. ఆయన ఆల్రెడీ తినేస్తున్నాడండి ఇక్కడ. ఆయన వచ్చిందే తిని కానీ, ఆయన ఉన్నదే తిని కానీ. రెడీ ఫాస్ట్ గా టైం అవుతుంది. 2 మినిట్స్ అయిపోయింది, ఇక్కడ తినేసాడు. మీరు తినట్లేదు, మీకు అర్థం అవుతుందా? ఆయన 4 రోజులు తినకుండా వచ్చింది. ఇక్కడ ఫుడ్ డ్రా చేద్దామంటే అన్న కొంచెం ఇది వేసుకో, కొంచెం ఇది వేసుకో. ఇది వేసుకో అన్న కొంచెం. చేయక చేయక పని చేస్తే ఇట్లానే ఉంటుంది. నా కొంచెం వేసుకోండి. వద్దు వేసుకోని కూడా అన్నం వేస్తాడు, సాస్ వేస్తాడా? అన్నం అయ్యానా? అన్నం అయ్యా. ఇది బాగా పెడతారు అన్న. కమాన్ కొంచెం తినన్నా. వద్దు వద్దు వద్దమ్మా, నువ్వు అన్నం బదులు 4 కి ఇష్టపడుతున్నావు. వద్దు, మీరు చాలా బాగా కనిపెట్టారు. ఒకసారి అట్లా బ్లాగ్ చేసుకుందాం, దొంగ పెళ్లిలోకి వెళ్ళి తినడం బ్లాగ్ చేద్దాం. ఏదో పెళ్లి పోయి దొంగ పెళ్లి పోయాము. నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు ప్లీజ్, నన్ను తీసుకెళ్ళండి దొంగ పెళ్లికి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. దిస్ ఇస్ నాట్ మై ఆల్ టైమ్ రికార్డ్, దిస్ ఇస్ మై ట్రాక్ రికార్డ్. ప్రొఫెషనల్ యాక్టర్స్ అని చెప్పురా అవి. ప్రొఫెషనల్ యాక్టర్స్ ని బర్బాద్ చేసింది నువ్వే రా పియ్య. ఎందుకు చెప్పామన్నావు? వచ్చినప్పటి నుంచి దినాలు పెళ్ళిళ్ళు మాట్లాడుతుంటే నిజంగా అదే పార్ట్ టైం ప్రొఫెషన్ అనుకుంటున్నాను. చెప్పరా బాబు అని చెప్పారు. ఒకసారి తీసుకెళ్తారా? దినాలకి ఎట్లే తెలంగాణలో దినాలు బాగుంటాయా పెళ్ళిళ్ళు బాగుంటాయా? అక్కడ ఏదో వచ్చింది, అక్కడ ఏదో వచ్చింది. నేను మీకోసం తెప్పించిన ఏ పావుర పావురం కాదు, మోమోస్. చిన్నది నేనే చెప్పానా? ఎన్ని చెప్తావా? నాకు అర్థం కాదు అవి. అన్న వద్దండి, ఎంతగరం తింటాం అది. వీళ్ళు తినాలి, నేను చూడాలి. పెట్టు భయ్యా. పచ్చిమిర్చి కోడి పులావ్ అది చెప్పు ముందు గడిదే తిను. అసలు ఏందో ఏందో, కొంచెమే నేను ఇప్పటికి చాలా తిన్నా. మేము ఎడిగిపోయినా అట్లా ఉంటుంది కొంచెం. అరే నాయన, నువ్వు ఆయనకు పని చేస్తున్నావా? లేకపోతే ఇట్లా గింతగానే వేస్తావు ఏమి పిల్లగా? వద్దు వద్దు, నేను కింద పోయి చెప్పాడ. బిల్లు కట్టాల్సి వస్తుందా? నాకు ఇంత పెట్టిపిస్తుడు. అరే నా తిండిలో కూడా దొంగ ఉంటారని నేను చూస్తేనే అర్థం. ఇరుకు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి. మేము ఇంకో 2-3 దినాలు పెట్టటైన దిష్టి చెప్పు. సరిపోయింది, ఈ రోజు వెళ్ళని కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నాకు ఈరోజు అర్థమైంది మీరు ఎందుకు ఎక్కువ తింటున్నారు. పెళ్లిలో సీజన్ లేదే కదా, ఎక్కువ తింటున్నారు. ఏంటి కామెడీయా? ఏంటి దాదాగిరియా? బయట పెళ్లి. అరే మేము పెళ్ళే సీజన్ లేకపోతే ఎవరన్నా చంపుతాం. మన దినాలకు పోయి తింటూ మాత్రం అయితే టైం చూసుకొని రావాలి. అయ్యయ్యో, అది న్యూట్రల్ గా అన్ని వైప్స్ ఉంటుంది. థాంక్యూ సో మచ్. పచ్చిమిర్చి కొడు నాది, నాది నీదే, నాదే. ఆగు, ఇది ఇది బెటర్ పెళ్ళిళ్ళల్లో తినాలా? పోయింది వీడి, మర్చిపోయింది. మేము బాటిల్లో కలుపుకొని పోతాం. పచ్చిమిర్చి కొడు పులావ్ పెడితే పెట్టాం, పొద్దున ప్రాబ్లం అవ్వదు కదా. స్పైసీ ఉంటుందా? నార్మల్ స్పైసీ పక్కా తినచ్చు. యాజ్ ఇట్ ఇస్ దినాలల్లో పెట్టారు. దినాలల్లో ఎందుకు పెడతారు?
నూడిల్స్ హైఫై దినాలు పోలే నువ్వు. హైఫై దినాలల్లో నీకు ఆమెన కట్టమిన అది కూడా ఆడతారు. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్, పూం పుహార్ ఫిట్టింగ్. ఇది ఎక్కడ పూం పుహార్ రా బాబు. మొన్న ఒక దినాలు కాదు అటు సైడ్ ఫ్యామిలీ ఇటు సైడ్ ఫ్యామిలీ. సో ఇప్పుడు మొదలెడదామా అసలైన ఛాలెంజ్, ది బ్రౌనీ ఛాలెంజ్. వన్ సెకండ్, ఇదంతా ఏంది? ఇది ఛాలెంజ్ కాదు. ఇంతసేపు ఛాలెంజ్ ఛాలెంజ్ అంటే కదా, మీకు తెలివి రాలేదా? నేను కూడా ఉంటా కదా మీతో. కాదమ్మా, నువ్వు ఛాలెంజ్ అంటే మామూలు 20 కిలోలు అన్నం తిన్నాడు ఇప్పటి వరకు. నువ్వు అట్లట్లా చెప్తావమ్మా, అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు బ్రౌనీ గెలిచినా చాలా కాన్ఫిడెంట్. ఇది ఎట్లా మెజర్ చేయలేం మనం దీన్ని? బ్రౌనీస్ అయితే మెజర్ చేయొచ్చు, ఎవరెవరు ఎన్ని బ్రౌనీస్ తిన్నారు అని. కాబట్టి బ్రౌనీ ఛాలెంజ్ చేస్తున్నాం మనం, అందులో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఎవరు ఓడిపోతారో వాళ్ళిద్దరు బిల్లు కట్టాలి, గెలిచిన వాళ్ళు ఇంటికి వెళ్ళొచ్చు. బ్రౌనీ అంటే ఏది? కుక్క పిల్లనా? కాదు, బ్రౌనీ అంటే ఇట్ ఇస్ ఎ కేక్, కైండ్ ఆఫ్ కేక్. బ్రౌనీ కావాలంటే పక్కన ఒక గండి బ్యాగ్ కావాలి తినాలంటే. మొత్తం ఆల్రెడీ లేదు, అవన్నీ తెలీదు. లేకుంటే ఇప్పుడు తిన్న వాటన్నిటికి బిల్లు కట్టాలి. హలో, నేనే ఇప్పుడు గెలిచినా కాన్ఫిడెంట్ గా బిల్లు మీరు కడతారని గొమ్మనున్నా. అంత సీన్ లేదు కాదు బామ్మోడు, అంతగానం తిన్నాడు. నేను కూడా ఒప్పుకుంటా, సగం బిల్లు కడతాము దాంట్లో. కానీ నువ్వు అంతగానం అట్లా మోసం చేయదు కదా, ఇట్లా సడన్ గా మధ్యలో సగం సగం చేసుకొని కట్టండి. నువ్వేం చేస్తావా అమ్మా? మేము సగం సగం తింటే నాకు అర్థం కాదు. ఆ గిలాస్ ఒకటి పట్టుకున్న ఒక కళ్ళు తాగినట్టు చాకర్తే తుమ్ చాలా ఘోరమైన మోసం అబ్బా. ఏ లేదు, మా చుట్టాలేనే వాళ్ళు కొంచెం పైసలు తీసుకోవడం మోసం చేస్తారు. జాగ మీద మోసం చేస్తారు. ఒక్క నిమిషం, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా బయట నుంచి స్టార్ట్ చేసినారు. మేము పెద్ద భద్ర శత్రువులు అది ఇది అని ఫస్ట్ నుంచి నేను చెప్పేది విన్నారా మీరు? ఆర్డర్లు ఇచ్చుకున్నారు, దినాలన్నారు, పెళ్ళిళ్ళు అన్నారు, అవన్నారు ఇవన్నారు. ఇప్పుడు అసలు నేను చెప్పానా మీకు ఇది ఛాలెంజ్, ఒరిజినల్ ఛాలెంజ్ అని? మీకే ఆత్రం ఎక్కువైపోయి మొదలు పెట్టారు. నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పలే, రూల్స్ చెప్పలే, ఎట్లా ఎట్లయితుంది అబ్బా ఛాలెంజ్? చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అసలు ఇక్కడ మెయిన్ బ్రౌనీస్ చూడండి ఎంత బాగున్నాయి. ఇవన్నీ ఫ్రూట్ పంచ్ అంట, ఇది నాన్ ఆల్కహాలిక్ రెడ్ వైన్ అంట, ఇంకా ఏంటి ఇది ఆరెంజ్ అంట, ఇది వాటర్ మెలన్ అంట, ఇది బ్లూ లగూమ్ అంట. చూసారు కదా ఇంకా చూపేంట్రా అంతకంటే ఏం చేయలేక. మీరిద్దరు చూడండి వీటన్నిటి ఇంకా మొదలు పెడదామా? నువ్వు నువ్వు చెప్పినావా? నువ్వు నాకు అర్థం కాదు. అన్ని మెను మొత్తం చదివినావు కదా, ఇట్లా అన్న అవి కూడా వచ్చినాయి. తెలివనట్టు చేస్తా పంత మర్చిపోయినా చెప్పిన ఆడరికి నీళ్ల బాటిల్ కూడా 12 పట్టుకొచ్చిండు నీ. అసలు ఏం సంబంధం లేకుండా చెప్తావా? దాంట్లో కాదు ఇవన్నీ కాదు. ఒక నిమిషం ఒక నిమిషం, ఇవి తిన్నాక అవన్నీ దాగేసి బిల్లు కట్టేసి వచ్చేయండి. బాయ్. హలో, ఓడిపోయింది నువ్వు, బిల్లు కట్టాల్సింది నువ్వు. నేను బ్రౌనీ ఛాలెంజ్ కదా చెప్పింది, వేయండి అమ్మ బ్రౌనీలు తింటాను. కాదు నేను, ఒక నిమిషం, దీని పేరేంది? రెడ్ వైన్. అది నేను వైన్ చెప్పిన, అందుకు చెప్పిన నేను. అది నాన్ ఆల్కహాలిక్ రెడ్ వైన్. అంటే వైన్ కాదు అది? నువ్వు తాగేటిది కాదు నాయన, ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్నది ఇస్తారు. మీరు తాగే మాదక ద్రవ్యాలు ఇవ్వరు. వాటర్ మెలన్ లెమనేడ్ ఏదో ఫస్ట్ ఎయిడ్ లాగా ఉంది అది. ఫ్రూట్ పంచ్. ఫ్రూట్ పంచ్? yes. అది కూడా ఆ తాగితే నువ్వు ఇట్లా ఫ్రూట్ లాగా. ఓకే, ఫస్ట్ ఫ్రూట్ పంచ్ తాగి వచ్చిన పంచ్కి ఎయిడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అది ఆరెంజ్. ఆరెంజ్? ఆరెంజ్ జిగర్. జిగర్ సరే బ్రౌనీస్ అమ్మా, ఇది బ్రౌనీస్ చూడండి, మంచి న్యూటెల్లా బ్రౌనీస్. సో మీరు ఇది తిని ఇంకొకటి తాగాలన్నమాట ఏదైనా. నేను ఆల్రెడీ ఇది తాగా కదా, సో నేను ఆల్రెడీ విన్నర్. ఇవి రెండు తినాలి. చేతపడి చేస్తున్నావా? చేస్తా అంతరాలు గింతరాలు. నేనే గెలుస్తా, నేనే గెలుస్తా. ఎంత చాక్లెట్ ఉందంటే అసలు మొత్తం నల్లిపొక్క లోపల ఉంటుంది. నా లోపలికి వెళ్ళి నల్లిపొక్క చచ్చిపోయింది. మీరు ఎంత అదృష్టం చేసుకుంటే ఈరోజు నాతో వచ్చారు కదా. మా నువ్వు వచ్చినాకనే మేము కలిసినాము మళ్ళీ మా అమ్మ. మీరు తినాలకి పెళ్ళిళ్ళకి పోయేటోళ్ళకి ఇంత మంచి మంచి ఫుడ్ తినిపిస్తున్నావు.
అక్కడ ఇంకా మంచి ఫుడ్ ఉంటుంది, అందుకే అంతమంది వస్తారు. నేను నువ్వు రావడం ఏంది, అదే టైంకి నేను అక్కడ ఉండడం ఏంది, వీడు నాకు తగలడం ఏంది, ఏం నాకు ఎందుకు దరిద్రం అసలు నీతో తింటున్నాను చూడు నేను. చాలా బాగుంది, రేట్ చెప్పేంత రావట్లా నోట్లో నా లాలాజలం ఊరిపోతుంది. రెండు రోజులు తాగుతావా అది కాదబ్బా, మన ఆయన తొందర తాగుతుంది సిరపు. ఏంటి బ్రో అంత మాట అన్నావు, ఇంకా ఇంకెంత సేపు తాగుతుంది? అరే అప్పుడు ఎప్పుడో చూస్తున్నా ఎలా పొద్దుగా బాధ పెట్టి మభ్య పెట్టి ఎన్నో మాటలు చెప్పి మంత్రించి మోసగించి చాలా చేశారు. అసలు ఏమైంది, ఇక్కడ పడుకోవడానికి ఇల్లరు తోస్తారు ఇప్పుడు బయటికి. షుగర్ ఎక్కువ అయినట్టు ఉంది. షుగర్ ఉందా? లేదు, నువ్వు పెట్టే తిండికి వచ్చేటట్టు అట్లే ఉంది. మామూలుగా పెట్టించిందా తిండి? అదే కదా, అప్పుడు ఎప్పుడో చెప్పింది స్టార్టర్ టైంలో ఇది పెద్ద ఛాలెంజ్ అని చెప్తుంది. ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే ఇప్పుడు ఒకటే తిన్నారు మీరు, ఇంకా రెండు తినాలి, నేను రెండు తినేసా నేను విన్నారు. ఇంత కోతలు పూసింది, నేను బ్రౌనీ నరుకుతా, బ్రౌనీని చంపుతా, వాళ్ళు తయారు చేయలేరు అన్ని బ్రౌనీలు తింటే. విజయవంతంగా నేను రెండు బ్రౌనీస్ తినేసాను, నాకు పొట్ట చాలా ఫుల్ అయిపోయింది. నేను రావట్లేదే తీసుకొస్తుంది మెంతుంది గిలాస పడేసి. చెప్పు చెప్పు పర్లే చెప్పు 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 ఏకేనా పని ఉందా? నేను చాక్లెట్ షేక్ తాగేశాను, బ్రౌనీలు తినేసాను, నేను విన్నర్ అయిపోయాను. వాళ్ళిద్దరు ఇంకా చాలా పని ఉంది, మీరు కట్టుకొని ఇంటికి వచ్చేయండి. సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్, ఈ వీడియో మీకు నచ్చితే మేము పార్సల్ చేసి నా కోట్ కూడా వస్తున్నాను. థాంక్యూ సో మచ్, మీ ఫుడ్ పెట్టినందుకు నేను పోతున్నాను. నేను మీ పూజిత, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాబాయ్ గైస్, మీరు బిల్లు కట్టుకొని వచ్చేయండి అమ్మా. బాయ్ అయ్యా, నేనైతే బిల్లు కట్టను భయ్యా, నా వల్ల కాదు. నేను పడుకుంటా, కావాలంటే 3 రోజులు నన్ను ఉంచుకోండి. నేను దావతో తాగినాక నేనే కడుగుతా గ్లాస్. కవర్ చేయడం కామ్గా ఉండాలనుకుంటాను రా, కానీ అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అవుతూ ఉంటుంది.